తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలి గ్రామానికి చెందిన జెడ్పీడీసీ గొల్లు చిన్న దేవానం గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘంలోని నన్ను రూరల్ డెవలప్మెంట్కి సభ్యుడిగా చేయడం జరిగింది. దీనికి పూర్తిగా మా గౌరవ శాసన సభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులతో ఈ యొక్క పదవి మాకు దక్కడం అనేది జరిగిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు ఈ రూరల్ డెవలప్మెంట్లోని గ్రామీణ అభివృద్ధి దాంట్లో నాకు స్థాయి సంఘంలోని ఒక సభ్యునిగా చేర్చి చేర్చడం వల్ల నాకు ఈవేళ మా జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి అలాగే పేదరిక నిర్మూలన అలాగే గృహ నిర్మాణము అలాగే ఇంకా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలోని నాకు జిల్లా స్థాయిలోని ఆఫీసులతో మాట్లాడే అర్హత అలాగే వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన నిధులు తెచ్చి సపోర్టు ఈ యొక్క పదవన నాకు వచ్చింది. దాన్ని పూర్తిగా మన యొక్క మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దాన్ని పూర్తిగా సాధిస్తున్న ప్రయత్నం చేస్తాను. ఈ మన మండలం ఇప్పటికే కొద్దిగా లేటుగా ఏర్పడిన మండలం కాబట్టి కొద్దిగా అభివృద్ధి విషయంలోనే కొన్ని విషయాల్లో కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ గౌరవ శాసన సభ్యుల యొక్క ఆదేశాల మేరకు, ఆయన యొక్క సలహా మేరకు, ఆయన సూచనల మేరకు మన మండలాన్ని పూర్తి స్థాయిలోని అభివృద్ధి పదంలోని నడిపిస్తాం. అలాగే జిల్లా నుంచి కావాల్సిన నిధులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ మండలాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించి ఈ మండలంలో ఉన్న ప్రతి పేదవాడిని పేదరికం అన్నది లేకుండా చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరికను మేము మా కృషిగా మేము దాన్ని కొంతవరకు మేము అమలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామీణ అభివృద్ధిలో స్థాయి సంఘంలో నన్ను సభ్యునిగా చేర్చినటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దీంతోపాటు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆయన కూడా చాలా సౌమ్యుడు, చాలా అనుభవ